బీఎస్పీ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండే కథమైపోయిండ్రు, సిపిఐ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉండే కథమైపోయిండు, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండే కథమైపోయిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఉండే వాళ్ళు కథం పట్టించిండ్రు. మొన్నటికి మొన్న మీరు చూసిండ్రు 18 మంది శాసనసభ్యుల్లో 12 మంది శాసనసభ్యులని కలిపేసుకున్నాడు, అవసరం లేకుండా కలిపేసుకున్నాడు. మొన్న హుజూరాబాద్లో నన్ను ఓడగొట్టాలని ఇంతకుముందే మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వీడి ముఖం అసెంబ్లీలో కనపడద్దు, వీడు మళ్ళా వస్తే మళ్ళా ప్రజల గొంతుకు అవుతాడు, నేనే కష్టపడి కష్టపడి అన్ని పార్టీలు కథం పట్టించిన మళ్ళీ వీళ్ళ రూపంలో వస్తుందని చెప్పి భావించి 100 కోట్ల రూపాయలు నల్ల ధనాన్ని ఖర్చు పెట్టి 1000 కోట్ల రూపాయలు స్కీముల పేరిట దళిత బంధు గొర్రెల పేరిట ఇచ్చి ఇవాళ నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే హుజూరాబాద్ ప్రజలు మీ అందరి సపోర్టుతో మీ అందరి మద్దతుతో ఇక్కడ గెలిచేది ధర్మం కొడుక, డబ్బుకి మద్యానికి తావు లేదని చెంప చెల్లుమనిపించిన గడ్డ హుజూరాబాద్ గెలిచి సభకు పోయిన నేను నా గురించి మీ అందరు తెలుసు. నేను ఒక ఫస్ట్ ఆర్థిక మంత్రిగా, ఆ తదుపరి మన కరోనా సందర్భంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన సందర్భంలో నేనెవరినో నా పరిచయం మీకు సంపూర్ణంగా తెలుసు. అంతకు ముందు తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఎవరు ఎక్కడ సమస్య ఉన్నా, ఎవరు ఎక్కడ ఇందిరా పార్క్ దగ్గర టెంట్ వేసుకొని నా అన్న నాకు ఈ సమస్య ఉందంటే ఆ ఉద్యమ బిడ్డలకి ఆ బాధితులకు గొంతుకై ఉన్నటువంటి బిడ్డని నేను. 20 ఏళ్ళుగా శాసనసభలో ఎన్నడూ కూడా ఒక్కనాడు ఓడిపోకుండా సభలో ఉన్న బిడ్డని నేను. నన్ను రానియలే అంటే ఇంత దుర్మార్గంగా అంటే చట్టానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధంగా బడ్జెట్ సమావేశాల సందర్భంలో వీడు ఈటల రాజేంద్రుడు వస్తే వీడు పాత ఆర్థిక మంత్రిగా పనిచేసిండు, వీడు అనేక విషయాలు చెప్పే ఆస్కారం ఉందని చెప్పి నన్ను బయటికి వెళ్ళగొట్టాడు. రెండవసారి కూడా బయటికి వెళ్ళగొట్టాడు. మొన్న పోతే మీరు చూసిన శాసనసభ సమావేశాలు చూడొచ్చు, ఒకప్పుడు బాగా ఇంట్రెస్ట్ గా చూసేది కానీ ఇప్పుడు ఈ మధ్య ఇంట్రెస్ట్ చూస్తున్నట్టున్నది, కానీ అయినా నేను అనేక విషయాల పత్రాలు పెట్టుకొని పోయినా, వాటిని ప్రస్తావించాలి, వాటి పరిష్కారం దొరకాలని చెప్పి పోయినా, కానీ ఏ ఒక్క సమస్య కూడా చర్చించడానికి సమయం ఇవ్వకపోయింది. ఈ లేవంగానే మైక్ గుం చేస్తాడు, లేవంగానే ఇంకోళ్ళు లేస్తాడు, ఒక్కని మీద 20 మంది పడ్డారు. అయినా నేను అనేక విషయాలు ప్రస్తావించిన, నేను ఒకటే అడిగిన, నేను వచ్చింది నీకు పోవడం కోసం రాలేదయ్యా, నువ్వు గొప్ప ఆహా ఓ అనడానికి రాలేదు, నిన్ను పోడేవాళ్ళు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నేను ఆహా ఓహో అనేవాళ్ళు దేవుడు అనేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, మీలాంటి మీ ఎమ్మెల్యే మంత్రి ఎటు శ్రీరామచంద్రుడట అక్కడ కేసీఆర్ అట, అంటే శ్రీరామచంద్రుడి ప్రతిరూపమే కేటీఆర్ కేసీఆర్ అని పోగొడతాడు, గంత బఫూన్ మాటలు మాట్లాడతారు, కానీ నేను దానికి పోలే అని చెప్పిన. నేనేమడిగినా నా పట్టణంలో మీరేం చెప్పిండ్రు, డల్లాస్ నగరంగా వాషింగ్టన్ నగరంగా చేస్తానని చెప్పినావు, వర్షం పడితే కాలనీలకు మునిగిపోతున్నాయి, ఎంత దరిద్రపుకొట్టు హైదరాబాద్ అంటే చివరికి గవర్నర్ గారి బిల్డింగ్ ముందు కూడా కార్లు పడవల్లాగపోయే పరిస్థితి వస్తుందా అని చెప్పిన వ్యక్తి ఎవరు, కేసీఆర్ గారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, హైదరాబాద్ లో మొన్న వర్షాలు పడితే కాలనీలకు మునిగిపోయిన మాట వాస్తవం కాదా? ఎక్కడ పోయింది కేసీఆర్ ఆలోచన విధానం? ఎక్కడ పోయింది కేసీఆర్ ప్లాన్? ఎందుకు అమలు కాలేదు? ఇవాళ ఆనాడేమో ఆంధ్ర పాలకుల వల్లనే అభివృద్ధి కాలేదని, ఆంధ్ర పాలకుల యొక్క ముందు చూపు లేనితనం వల్లనే కాలనీలకు మునిగిపోతుందని చెప్పాడు కదా, మరి ఎందుకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా సంపదకు కొదవలేని రాష్ట్రంలో, డబ్బులకు కొరత లేని రాష్ట్రంలో ఎందుకు మొన్న కాలనీలు మునిగిపోయినాయో ఇవాళ మనం ఆలోచించుకోవాల్సి అక్కర్ంది. కేసీఆర్ లాంటి నాయకులకు వాళ్ళ మనుషులకి చెంప చెల్లు మనిపించే అక్కర్ ఉందా లేదా చెప్పండి, వస్తారు వాళ్ళ గల్లెలో అడగాలి మనం తప్పకుండా. ఇవాళ రెండవ మాట ఏంటంటే ఏమి చెప్పిండు,
ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక మంది మురికి కాలువల పక్క పంటి గుడిసెలేసుకొని జీవిస్తున్నారు. పొట్ట చేత పడుకొని హైదరాబాద్కి వచ్చిండు. పాపం కిరాయి పే చేసే శక్తి లేదు వాళ్ళకి. గుడిసెల్లో వేసుకొని కూడా ఉంటున్నారు, ప్లాస్టిక్ షీట్ల కింద ఉంటున్నారు, రేకుల షెడ్లలో ఉంటున్నారు చెప్పిన మాట ఎవరు? ఇవాళ చెప్పింది కేసీఆర్. ఏం చెప్పిండు? దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా నాలాగా ఆలోచన చేయడు, నాకున్న యావ నాకున్న తపన ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి లేదు. నేను పుట్టిందే మీకోసం, బతుకుతున్నదే మీకోసం, మీకోసమే పనిచేస్తా అని చెప్పాడు. నేను అంటున్నా ఇక్కడ ఇక్కడ ఎంతమంది పేదలకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, ఇచ్చిండా? దేశంలో నరేంద్ర మోడీ గారి సర్కార్ 3.5 కోట్ల ఇళ్లు కట్టి పేదలకిస్తే మన పక్కకే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 20 లక్షల ఇళ్లు కేంద్రం దగ్గర పోయి తెచ్చుకొని కట్టిస్తే ఇక్కడ మాత్రం నేనిస్తానయ్యా. ఇక్కడ ఇక్కడ మోడీ గారు లేదు, గీడి గారు లేదు, కేంద్ర ప్రభుత్వం లేదు, ఏం లేదు, నేనే రాజును, నేనే చక్రవర్తిని అనే పద్ధతిలో ఇళ్ళు ఇస్తా అని చెప్పి గ్రామాలలో 5,04,000 రూపాయలు, పట్నంలో 7 లక్షల పైచీలు పెట్టి కట్టిస్తా అని చెప్పిండు. దమ్మాయిగూడెంలో దమ్మాయిగూడెంలో ఏ పేదవాడికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎందుకు రాలేదు? ఇక్కడ బిల్డర్లు లేరా? నాకు తెలిసి దేశంలోనే అత్యధికంగా బిల్డింగ్లు కట్టే బిల్డర్లు హైదరాబాద్లో ఉన్నమాట వాస్తవం కాదా? హైటెక్ సిటీలో వేల వేల భవనాలు వెలుస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కనుక పేదల పట్ల విశ్వాసం ఉండి వాళ్ళకి ఇవ్వాలని ఇల్లు ఇవ్వాలని చెప్పి అనుకుంటే ఒక సంవత్సర కాలంలోనే ఇవాళ 10 లక్షల ఇల్లు కట్టించే శక్తి ఇవాళ హైదరాబాద్ బిల్డర్లకు ఉంది, హైదరాబాద్ కాంట్రాక్టర్లకు ఉంది. కానీ కట్టడు కట్టడు. ఏమైనా మాటలు తప్ప, మాటలు కోటలు దాటుతాయి కేసీఆర్వి, కాళ్ళు మాత్రం తంగెలు దాటవు. మాటలతో కాలం గడుపుడు తప్ప ప్రజల మతుకులు మాత్రం బాగుపడవు. ఇవాళ మనం రేపు అడగవలసింది, నువ్వు నీ ముఖ్యమంత్రి పౌరు కాదు బిడ్డ, నా దమ్మాయి కూడా రా, నా పేదలకు ఇల్లు ఇస్తావాలే చెప్పు, లేకపోతే నా వాడకట్టులో అడుగు పెట్టకూడదని చెప్పి ఇవాళ అడిగే హక్కు మనకు ఉందా లేదా ఆలోచన చేయండి.